ఈ వీడియో నీకు వ్యర్థమైనదిగా ఉండదని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఒక కొన్ని నిమిషాలు ఈ వీడియో చూడడానికి, ఈ మాటలు దేవుని యొక్క మాటలు వినడానికి నువ్వు ఆసక్తి చూపాలని ప్రయత్నం చేస్తున్నాను. చూచిన తర్వాత నీకు నచ్చితే తప్పక లైక్ చేయడానికి, తప్పక షేర్ చేయడానికి, మీ స్నేహితులకు, మీ కుటుంబాలకు ఈ యొక్క మాటలు అనుదినము తెలియపరుచున్న ఈ యొక్క మాటలు మీరు వినిపించాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఈ సమయంలో వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుంటే, ప్రతి వ్యక్తి వ్యర్థమైన దానిని కొరకు పరుగులెత్తే కాలంలో మనం ఉన్నాము. ఈరోజు అనేక మంది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువ శాతము వ్యర్థమైన దానిని చూచి వారి జీవితాల్లో నాశనం చేసుకున్నారు. వ్యర్థమైన వాటి వైపు మనసుంచి వారు తన యొక్క జీవితంలో ఎన్నెన్నో విషయాల్లో కోల్పోతూ ఉన్నారు. కనుక ఈరోజు వ్యర్థమైన వాటిని మనము చూడకుండా ఉండాలి అంటే కీర్తనకారుడు చిన్న ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమంటే కీర్తన గ్రంథము 119:37 చదువుకుంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమంటున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా. ఈరోజు నువ్వు చూస్తున్నది, నువ్వు వింటున్నది ఎంతవరకు అది నీకు ఉపయోగకరమైనది ఉంటుంది? కొన్ని కొన్ని పర్యాయాలు నా జీవితంలో కూడా వ్యర్థమైన వాటిని చూడడానికి ఎంత రిస్క్ తీసుకున్నానో. ఒక వ్యక్తి యొక్క అతను చేస్తున్న యాక్షన్ మూవీ సినిమాలో కానీ, లేక కొన్ని కొన్ని వ్యక్తుల విషయంలో కానీ, స్నేహితుల ఎందు కానీ, ఎన్నో విషయాలు ఎందు మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నామో కదా. ఎంత ప్రయాసపడి ఆ సినిమా చూడడానికి, లేక ఆ వ్యక్తితో మాట్లాడడానికి ఎంత రిస్క్ తీసుకునే వరకు ఉన్నాము. అయితే అది శాశ్వతమా? ఆ సంతోషము ఆ యొక్క ఏ విషయంలోనైనా శాశ్వతంగా ఉంటుందా? ఆ ఉన్న కొంత సమయము, ఆ చూస్తున్న కొంత సమయము మనకు కొంత సంతోషాన్ని కలుగు చేయొచ్చు. కానీ సినిమా హాల్ నుండి బయటకు వచ్చిన తర్వాత, వీడు అయిపోయిన తర్వాత, లేకపోతే ఒక వ్యక్తిని చూచి మనము సంతోషించడం అనేది ఇప్పుడు నాకు అనిపిస్తుంది, చీ వ్యర్థమైన వాటి కొరకు నేను ఎంత ప్రయాసపడ్డానా అన్నటి కాలంలో అనిపిస్తూ ఉంటుంది. ప్రియ స్నేహితుడా, సహోదరుడా, వ్యర్థమైన వాటిని చూస్తూ నీవు నీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావేమో. అందువల్ల దావీదు భక్తుడు ప్రార్థించుకుంటున్నాడు, దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. ఈరోజు నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? తెల్లాలేస్తే ఏం చూస్తుండడానికి, ఏం చూడడానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము? కొంతమంది ఉదయకాలసం లేచి వాక్యాన్ని చూస్తూ ఉంటారు, వాక్యాన్ని వింటూ ఉంటారు, మంచిది. కానీ కొంతమంది ఉదయకాల సమయంలో పేపర్ చూస్తూ ఉంటారు, మంచిది. కానీ వ్యర్థమైనది నువ్వు చూస్తున్నది, నీకు తెలుసు నువ్వు చూస్తున్నది అది నీకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, అది నీ లైఫ్కి, నీ జీవితానికి అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ వ్యర్థమైనది అని నీకు తెలిసి ఉంటే కూడా, ఈరోజు అనేకమైన రీతిలమైన యవనస్తులు వ్యర్థమైన వాటిని చూచి తన యొక్క సమయాన్ని, అయ్యో ఎప్పుడు టైం అయిపోయింది అన్న అంటే ఆ యొక్క వీడియోలో, ఆ యొక్క ఎంజాయ్మెంట్లో, లేకపోతే వారికి ఉంటున్న ఆలోచనను బట్టి, వారు చూస్తున్న ఆ యొక్క స్థితిని బట్టి వారి టైం కూడా మర్చిపోతున్న పరిస్థితి. అంటే లైఫ్లో వారి యొక్క జీవితము వ్యర్థమైన వాటిని చూడడం ద్వారా సగం లైఫ్ని వేస్ట్ చేసుకున్నారు, వ్యర్థపరుచుకుంటున్నారు. ఒకవేళ అట్టి స్థితిలో నువ్వు ఉంటే దావీదు భక్తుని వెళ్ళే, దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయమంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తోమతో మాట్లాడుతూ, ఓ తోమా నువ్వు సందేహంతో ఉండకు, నా వైపు చూడు, నా వేలకు, నా చేతులకు కలిగిన ఆ యొక్క గాయములను నీ వ్రేలు పెట్టి చూడు అంటూ మాట్లాడుతున్నాడు. ఇదిగో తోమా నా గాయాలు చూడయ్యా. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు, సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూడు, నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు. వ్యర్థమైన వాటి వైపు చూచి పరుగులెత్తే వ్యక్తిగా ఉండకూడదని దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఇదిగో అట్టు చూడకు, దిక్కులు చూడకు, నా వైపు చూడు అంటున్నాడు. లోక సంబంధమైన వారి వైపు చూడకు, నా వైపు చూడు అంటున్నాడు దేవుడు. లోక సంబంధమైన వాటి వైపు చూచి ఎన్నో శాపకరమైన పరిస్థితులు గురైన వారికి ఉన్నారు. మనందరూ తెలుసు, బైబిల్ చరిత్రంతా జ్ఞానించుకుంటే ఆకాను వ్యర్థమైన వాటిని చూచి, శపితమైన వాటిని చూచి దేవుని యొక్క కోపానికి గురైన వాడుకున్నాడు. దావీదు కూడా నమ్మకమైన వాడుకుంటున్న తన యొక్క జీవితంలో వ్యర్థమైన వాటిని చూచి పాపమునకు
కారకుడయ్యాడు, పాపం చేయడానికి ప్రేరేపించబడిన వాడుకున్నాడు. ఇదిగో నువ్వు చూస్తున్న ఆ యొక్క చూపు ఏది అనుకూలంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. వ్యర్థమైన వాటిని చూడడం ద్వారా మనకి ఏ విధమైన ఉపయోగం ఉండదని ఒకసారి ఆలోచించుకో. వ్యర్థమైన వాటిని చూడకుండా ఎదుగు నీ కొరకు గాయపరిచి మరణించి పునార్థుడిని తిరిగి లేచరా. యేసు వైపు చూడు, నీ జీవితాన్ని సార్థకం చేసుకో, నీ సమయాన్ని ఉపయోగించుకో. గనుక ఈరోజు దావీదు భక్తుని వల్ల నువ్వు ప్రార్థించు చిన్న ప్రార్థన, దేవా ఈరోజు నుంచి నేను వ్యర్థమైన వాటిని చూడకుండా. అనేక మంది ఇంటికాడు ఉంటున్న ఆడవాళ్ళు కూడా వ్యర్థమైన వాటిని చూస్తున్నారా? వారికి ఉపయోగమైన వాటిని చూస్తున్నారా? వ్యర్థమైన వ్యక్తులతో మాట్లాడుతున్నారా? వ్యర్థమైన సంభాషణ చేస్తున్నారా? ఉపయోగమైన సంభాషణ మాట్లాడుతున్నారా? ముసలమ్మ ముచ్చట్లని వ్యర్థమైనవి అంటున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ సమయాన్ని వ్యర్థపరచుకోవడం కంటే ఉన్న ఈ సమయాన్ని, ఉన్న ఈ ఆయుష్ను, నీ జీవితాన్ని సార్థకం చేసుకో. దేవుడే మనకు నా కన్నులు త్రిప్పు, నేను త్రిప్పలేకపోతున్నానయ్యా నా కన్నులు, నేను చూడకుండా ఉండాలనుకున్నానే కానీ, అపస్తుల పౌలు అంటున్నాడు, నేను మీరు చేయాలనుకుంటున్నానే కానీ నేను కీడే చేస్తున్నా అంటున్నాడు. ఈరోజు అనేక మంది చూడకూడదు అనుకుంటారు, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటారు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అనుకుంటారు, కానీ వారు చూడకుండా ఉండలేరు కదా, మాట్లాడకుండా ఉండలేరు కదా. ఒకవేళ మనము బలహీనము, కానీ దేవుడిని దగ్గర మనం ప్రార్థన చేస్తే, దేవా ఆ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కడుపు త్రిప్పయ్యా, స్థిరమైన మనసు నాకు దయచేయని ప్రార్థన చేసుకో. దేవుని వైపు చూచే నేత్రాలు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వైపు చూచి నీ సమయాన్ని, నీ జీవితాన్ని సార్థకం చేసుకుని ఆస్వాదకరమైన జీవితాన్ని కలిగేటట్లుగా దేవుడు నిన్ను నడిపించేవాడుకుంటాడు. ఈరోజు నీ మనసాక్షిని ప్రశ్న వేసుకో, యుద్ధమైన వాటిని చూస్తున్నావా? నీకు నీ లైఫ్కి, నీ కుటుంబానికి, నీ దాంపత్య జీవితానికి ఉపయోగకరమైనది ఏం చూస్తున్నావు? నువ్వు ఎక్కువ సమయం ఉంది ఏమి చూడడానికి ఉపయోగిస్తున్నావు? ఒకసారి ఆలోచించు. కనుక ఒకవేళ యుద్ధమైన వాటిని చూస్తే, దేవా నా కన్ను త్రిప్పు, నీ వైపు చూచినట్లుగా నా కొరకు, నా పాపం కొరకు కాయపరచబడిన రక్షకుడైన నీ వైపు చూచే నేత్రాలు నాకు దయచేయ్యా. నీ నా కొరకు గాయపరచబడ్డావే, నా కొరకు ఎవరు, ఏ స్నేహితుడు, ఇలాంటి నేను యుద్ధమైన వాటి కొరకు పరుగులెత్తుతున్న ఈ వ్యక్తులు ఎవరు నా యొద్దకు వచ్చి నా కొరకు ప్రాణం పెట్టేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, కానీ నువ్వు ఒక్కడివే ప్రభువా అని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు చూస్తున్న ఈ వ్యక్తులు, గడిచిన కాలంలో నేను కూడా ఆ వ్యక్తి యొక్క మూవీ కొరకు నేను పరుగులెత్తామే, ఆ వ్యక్తి వచ్చి నిన్ను రక్షిస్తాడా, ఆ వ్యక్తి వచ్చి నిన్ను కాపాడుతాడా? ఒకసారి ఆలోచించు. కానీ దేవుడు ఉన్నాడు, నీ తల్లిదండ్రులు ఉన్నారు అని గుర్తుంచుకో. దేవుడు నీకు అటు ఆధ్యాత్మిక జ్ఞానంతో ఎప్పుడైనా వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని తినకుండా, త్రాగకుండా దేవుని ఎందు భయభక్తులతో ఉండు. దేవుని వైపు చూడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆస్తికరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అటు ధనిత దేవుడు నీకు అనుగ్రహించరుగాక. ఆమేన్.